Hi friends, welcome back to our channel SV Kitchens. Friends, nenu mundu video lo meeku gold scoot ela puttalo chupichanu kada, avi nenu silk threads tho chupichanu. Oka vela meeku silk threads tho kutadam comfort ga lekapothe ila machine thread tho aina chesukovachchu. Silk thread tegipothu ala untundi kada, andukanesi meeku cheptunnanu ila machine thread tho aina meeru nerchukovachchu. फ्रेंड्स इप्पुडु मनं कुट्टेदि स्टील नीडिल तो कदा अदि ओक्कोक्कसारि जारिपोतू अला उंटुंदि अंदुवल्ल दानिकि थ्रेड चुट्टुकुंटे कंफर्ट गा उंटुंदि कुट्टेदानिकि इप्पुडु अदि एला चुट्टालो नेनु चूपिस्तानु फस्ट नीडिल की गम पेट्टुकोनि इला गम वेसुकोवालन्नमाट कंफर्ट गा उंटुंदि दारं चुट्टुकुंटे इला दारं तीसुकोनी दारान्नी आ गम पेटिन काडगा पेट्टुकोनी राउंड गा चुट्टुकुंटे नीट गा अदि दारं सेट अतुक्कुंटदि बागा कदलकुंटा नीट गा उंटुंदि इला नीडिल की नीट गा दारं तो चुट्टेसुकोवाली फ्रेंड्स इलागा नीटिगा दारं तो चुट्टेसुकुन्न तर्वात गम तो मल्ली अतिकिचेसुकुंटे ऊडिपोकुंटा नीटिगा बागुंटुंदि चूसारा इलागा नीटिगा गम तो अतिकिचेसुकोवाली इला दारं चुट्टुकुंटे जारिपोकुंटा कंफर्ट गा उंटुंदि इला मिगिलिन थ्रेड कट चेसुकुंटे चक्कगा नीटिगा दारं नीटिगा अतुक्कुपोयि नीटिगा बागुंटुंदि चूसारु कदा फ्रेंड्स इला चुट्टुकोवाली फ्रेंड्स इप्पुडु मनं జిగ్జాగ్ కుట్టేలా కుట్టాలో చూపిస్తాను ఇలా జిగ్జాగ్ టైప్ లో లైన్స్ గీసుకోవాలి 2 థ్రెడ్స్ తీసుకున్నాను నేను డబుల్ థ్రెడ్ తో ఎలా కుట్టాలో చూపిస్తాను సింగిల్ థ్రెడ్ అయితే ఒక థ్రెడ్ తీసుకోవాలి డబుల్ థ్రెడ్ కి 2 థ్రెడ్స్ తీసుకోవాలి ఇలా రెండు థ్రెడ్స్ కలిపి అంచున ముడేసుకోవాలి ఇలా ముడి వేసుకొని ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ పెద్ద గోల్స్ వేసుకోవాలి ఇలా పెద్దదిగా తీసుకొని చివర ఇక్కడికి వచ్చి గొలుసు లా వేసుకో మళ్ళీ చిన్న గొలుసు ఒకటి వేసుకోవాలి అలా చిన్న గొలుసు వేసుకొని మళ్ళీ ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెద్ద గొలుసు లాగా ఒకటి వేసుకొని మళ్ళీ ఒక చిన్న గొలుసు వేసుకోవాలి మళ్ళీ ఇలా పైకి తీసుకొచ్చి ఇలా పెద్ద గోల్స్ ఒకటి చిన్న గోల్స్ ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా చేసి మళ్ళీ పెద్ద గోల్స్ చిన్న గోల్స్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి
దీన్ని జిగ్జాగ్ కుట్ అని అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక పెద్ద గొలుసు ఒక చిన్న గొలుసు వేసుకుంటూ జిగ్జాగ్ టైప్ లో ఇలా కుట్టాను. చాలా నీట్ గా ఉంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాట్ వేసేసుకున్నాను ఇలా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్ద జిగ్జాగ్ కుట్ట ఎలా కుట్టాము చూపించాను కదా, ఇప్పుడు చిన్నదిగా జిగ్జాగ్ కుట్ట ఎలా కుట్టాలో చూపిస్తాను. అదే విధంగా ఒక పెద్ద గొలుసు ఒక చిన్న గొలుసు వేసుకుంటూ మనకు కావాల్సిన సైజ్ లో కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెద్ద గొలుసు అలాగే ఒక చిన్న గొలుసు కూడా వేసుకుంటున్నాను కదా. మళ్ళీ కింద ఒక పెద్ద గొలుసు అలాగే పక్కనే చిన్న గొలుసు. చూసారా, ఇలాగా వేసుకుంటూ వెళ్ళాలి. అలా మనకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో వేసుకుంటూ నీట్ గా కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కసారిగా ఏది రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొంది నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక్కసారి ఫస్ట్ డే మనకు రావాలి అంటే ఏది రాదు. మనం ఎలా కుడుతున్నారో చూసుకుంటూ మనం నీట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా చక్కగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం 1 ఆర్ 2 డేస్ ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మగ్గం వర్క్ చాలా చాలా ఈజీ. మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మన నీట్నెస్ పెరుగుతుంది. వర్క్ అనేది ఫస్ట్ లో కొంచెం అటు ఇటుగా వస్తుంది. మనం ప్రాక్టీస్ చేసే కొంది చాలా నీట్ గా బాగా వస్తుంది. మనం ఎక్కువ రోజులు కూడా ఏం పట్టదు, ఒక రోజు రెండు రోజులు సరిపోతుంది. చాలా చక్కగా మన బ్లౌజెస్ కి మనమే నీట్ గా వర్క్స్ చేసుకోవచ్చు. ప్రతి కుట్టుని ఒక రోజు రెండు రోజులు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, జిగ్జాగ్ కుట్టు చిన్నది కూడా ఎలా నీట్ గా ఎలా బాగుందో ఇలా నీట్ గా కుట్టుకుంటూ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది ప్రాక్టీస్ చేసే కొంది మనకు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. మనం సిల్క్ థ్రెడ్స్ తో కంఫర్ట్ గా కుట్టగలిగితే సిల్క్ థ్రెడ్స్ తోనే నేర్చేసుకోవచ్చు. లేదు, మనకు సిల్క్ థ్రెడ్స్ తో కంఫర్ట్ గా లేకపోతే మిషన్ థ్రెడ్స్ తో, చెప్పాను కదా ఫస్ట్ మిషన్ థ్రెడ్స్ తో అయినా నీట్ గా వర్క్ చేసుకొని తర్వాత మనకు కంఫర్ట్ గా నీట్ గా వర్క్ వచ్చింది అన్న తర్వాత మనం సిల్క్ థ్రెడ్స్ తో ట్రై చేసామంటే చాలా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ వర్క్. ఇలాగే జరీ థ్రెడ్ తో గానీ అలా మనకు కంఫర్ట్ వచ్చిన తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేనైతే మీకు మొత్తం కూడా సిల్క్ థ్రెడ్స్ తోనే చూపిస్తున్నాను. మీకు కంఫర్ట్ ఉంటే సిల్క్ థ్రెడ్స్ తోనే నేర్చుకోండి, లేదు మనకు మిషన్ థ్రెడ్ తో అయినా నీట్ గా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జిగ్జాగ్ కుట్టు ఎలా నీట్ గా వచ్చిందో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ ద్వారా తెలియజేయండి.